లక్ష్మీదేవి పల్లి మండలం మామిడితోట కాలనీకి చెందిన నాగరాజు అనే యువకుడు ఎడ్లబండి సాయంతో పక్కనే ఉన్న ముర్రేడు వాగు నుండి ఇసుక రవాణా చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈరోజు తెల్లవారుజామున వాగులో నుంచి ఇసుక తరలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఎడ్లబండి వాగులో పల్టీ కొట్టడంతో నాగరాజుతో పాటు జత ఎడ్లు వాగునీటిలో మునిగి మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎడ్లబండిని బయటకు తీసి ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఇసుక అక్రమ రవాణా ఎడ్లబండ్ల సహాయంతో యథేచ్ఛగా జరుగుతుందని, ఈరోజు ఈ ప్రమాదం జరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పోయింది ఎడ్లు చచ్చిపోయింది. నేనే గుంజిన, నేనే పోయినా ఆ లాస్ట్కి వచ్చేటానికి వాళ్ళు దొరకడతా ఉంటే ఎవరికి దొరకలేదు. నేనే పోయి గుంజుకొచ్చిన బయట నేనే చూసినా.